వైటికర్ నేడు అఖిలప్రియ బెయిల్ పిటిషన్ పై విచారణ కొనసాగబోతుంది. బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ, భార్గవరామ్, జగత్ ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ జరగబోతుంది. కోర్టు బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో భార్గవరామ్, జగత్ బెయిల్ పిటిషన్లు విచారించబోతుంది. ఇక మూడు బెయిల్ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయబోతున్నారు పోలీసులు. ఇక ఈ నేపథ్యంలో బెయిల్ పిటిషన్లపై కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, నేడు అఖిలప్రియ బెయిల్ విచారణకు సంబంధించి జరుగుతుంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో నిందితులుగా ఉన్న భూమా అఖిలప్రియ, అట్లనే ఆమె భర్త భార్గవరామ్, సోదరుడు జగత్ విఖ్యాతరెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ల పైన ఈ రోజు వేర్వేరు కోర్టులలో విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్ నాంపల్లి సెషన్స్ కోర్టులో దాఖలు చేస్తే, జగత్ విఖ్యాతరెడ్డి, భూమా అఖిలప్రియ భర్త భార్గవరామ్ ఇద్దరు కూడా సికింద్రాబాద్ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఇప్పటికే పోలీసులు ఈ మూడు బెయిల్ పిటిషన్ల పైన కూడా కౌంటర్ దాఖలు చేయనున్నారు. భూమా అఖిలప్రియ అట్లనే భార్గవరామ్ వ్యక్తిగత సహాయకులను గత రెండు రోజులుగా పోలీసులు విచారిస్తున్నారు. అందులో భాగంగానే అందులో విషయాలను కూడా కౌంటర్ లో ప్రస్తావించనున్నారు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో మొత్తం సూత్రధారిగా భూమా అఖిలప్రియనే వ్యవహరించింది. అట్లనే భార్గవరామ్, జగత్ విఖ్యాతరెడ్డి కూడా నేరుగా నేరంలో పాలు పంచుకున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా వీళ్ళకి బెయిల్ మంజూరు చేయరాదట్టు పోలీసులు అయితే కౌంటర్ దాఖలు చేయనున్నారు. మరి కాసేపట్లోనే వీళ్ళ బెయిల్ పిటిషన్ల పైన విచారణ ప్రారంభం కానుంది. మొత్తం మీద ఎటువంటి కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది మాత్రం కొంత ఉత్కంఠగానే మిగిలింది. భూమా అఖిలప్రియ అనారోగ్యాన్ని సాకుగా చూస్తూ అనేక మార్లు బెయిల్ పిటిషన్ను దాఖలు చేయడం జరిగింది. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి పైన ఇప్పటికే చెంచల్గూడ జైలు అధికారులు కూడా ఒక నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు ఎటువంటి వాదనలు వినిపిస్తారు, కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం ఉత్కంఠ నెలకొని ఉంది. పవన్, థ్యాంక్ యూ.